ఈ విశ్వాంతరాలలో మనకి అర్థం కాని విషయాలు ఎన్నో ఉన్నాయి. చావు పుట్టుకలు శరీరానికే కాని ఆత్మకి కాదు. భూమి మీదకొచ్చిన ఏ ఆత్మైనా తన కర్మలను పూర్తి చేసి తిరిగి వచ్చిన చోటకే వెళ్ళిపోవాలి. అలాగే మన బంగారరాజు ఆత్మ కూడా భూమి మీదకొచ్చి తన కర్మలను పూర్తి చేసుకుని అన్ని బంధాలను వదులుకుని తిరిగి వెళ్ళిపోతుంది. ఏమయ్యా, మీ యముడి గారు ఎలా ఉన్నారు? ఆయన మీకు తెలుసా? బాగా తెలుసు. ఇది మొదటిసారి కాదు బాబు, రావడం రెండోసారి. రెండోసారా? అదెలా? అదో పెద్ద కథలే. ఏంటయ్యా, నరకం ఎంత మారిపోయింది? ఇది స్వర్గం. మా యమధర్మరాజా వారు మిమ్మల్ని స్వర్గానికి పంపించవలసిందిగా ఆదేశించారు. స్వర్గం అంటే రంభావరుసి మేనకలు ఉంటారు, అదే కదా? అవును. మీరు బయలుదేరండి, నేను లోపలికి వెళ్తా. లయకారుడి సన్నిధిలో అపశ్రుతి కరిమాయ కాకపోదు. దుర్మార్గ చిత్తమెల్ల ప్రళయరుద్రుని త్రినేత్ర జ్వాలల్లో భస్మీపటలం కాకపోదు. స్వామి,
చరిత్ర పునరావృతం అవుతుంది. బోధపల్లె స్వామి, సమస్య జనించింది, దానికి పరిష్కారం ఏమిటి స్వామి? పరిష్కారం జనించింది. ఆ ప్రళయానికి ఈ ప్రసవానికి సంబంధం ఏమిటి? ఉంది. ఈ జననాలు మరణాలు, ప్రణయాలు ప్రళయాలు, లయకారుడి విన్యాసాలు. వాసివాడి తస్సదియ మంచి స్పీడ్ మీద ఉన్నాడు. ఏడు డియర్ పేరెంట్స్, ఈరోజు అందరు అమ్మాయిల పేరెంట్స్ మీటింగ్, ఎందుకంటే మన అందరు కామన్ బుచ్చి బంగారాజు. వాడి వేసవికాలం సెలవులకు వస్తేనే సునామీ వచ్చినంత భయపడే వాళ్ళం. ఇప్పుడు చదువు పూర్తి చేసుకుని పెట్టబడ సతుకుని వస్తారంటే గ్రహాలు గుతుకున్నంత ప్రమాదం. మనం జాగ్రత్తగా మన ఆడపిల్లలు అదుపులో పెట్టుకోవాలి. పెళ్లిళ్ళ కాడ గాని, పేరెంటల కాడ గాని, గుడి కాడ గాని, బడి కాడ గాని మన ఆడపిల్లలు మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోవాలండి. ఇదంతా కాదుగానే బంగారాజాల బాబాయ్లకు ఒకసారి కంప్లీట్ చేయాలి. నిన్ను చూస్తే చాలా ఆనందంగా ఉందిరా. దేనికి బాబాయ్? నీ కోసం అమ్మాయిల పేరెంట్స్ అందరూ కలిసి ఊర్లో మహాసభలు పెట్టి నెత్తి నోరు కొట్టుకుంటున్నారు. ఊరుకో బాబాయ్, నీకు అన్నిటికీ ఆనందమే. ఆనందమా? నేను చెప్తాను బంగారరాజు, నువ్వు చేసే పనులకు నిన్ను నువ్వు స్టైల్ గా ప్లే బాయ్ అనుకుంటున్నావు, కానీ ఊరంతా బాబాయ్ అనుకుంటున్నారు తెలుసా. అవునా? పదండి మాట్లాడుకుందాం. ఒక్కసారి ఆలోచించుకో, పెళ్లి చేసుకో బంగారరాజు. నేను చేస్తాను బంగారరాజు పెళ్లి. వద్దు పిన్ని, ఈ జన్మకి మ్యారేజ్ అనే థాటే లేదు. అయినా ఎవరి సంతోషం కోసం చేసుకోమంటావు బాబాయ్? అంటే నువ్వు చెప్పు. అది కాదురా, కనీసం నానం ఉంటే నా పెళ్లి చూసి హ్యాపీగా ఫీల్ అయ్యేది. ఇప్పుడు నానం లేదు కాబట్టి ఆ థాటే లేదు. అంటే ఒకసారి బంగారాజు, వాళ్ళ గొడవ ముందు భోజనం సిద్ధం కానీ అమ్మాయి లత, మీ వాట అయిపోయింది ఈ వారం, మా వాటలో బంగారాజు రానన్న. నీకు ఇష్టమని ఏమేం చేశానో తెలుసా? మామిడికాయ చేపల పులుసు, చింత చిగురు, పచ్చి రొయ్యలు, కంద బచ్చలి, పెసరకట్టు కూడా పెట్టాను. నువ్వు తొందరగా వెళ్ళి బట్టలు మార్చుకుని వచ్చేసేపో. నా చేత్తో నీకు వంట చేసి పెట్టి వారం రోజులైంది నాన్న. అయితే మాత్రం అన్ని రకాలు వండి పెట్టాలా? అంటే అన్నసర్ ఎక్స్ప్రెస్ కదా. ఎన్నిసార్లు చెప్పాలి మీకు, నేనేమన్నా పిచ్చిదన్నా ఏంటి? ఈ వారం రోజులు వాడికి మన వాటాలో ఎక్కటెక్కలైపోయి పెట్టేమనుకో, రేపన్న రోజు వాడు మన కంట్రోల్లో ఉంటాడు. అంటే మనం చెప్పిన అమ్మాయిని పెళ్లి చేసుకుంటాడు, అప్పుడు మనకి ఇంటి మీద గ్రిప్ వస్తుంది, ఆస్తి మీద కంట్రోల్ వస్తుంది. వాడి బాధ చూస్తుంటే జాలేస్తుంది బంగారం. వాడికి ఎలాగైనా పెళ్లి చేసేయాలి. నువ్వు ఆళ్ళు మనవుడిని చూసావు, ఊరంతా మన్మధుడిని చూస్తున్నారే, ఆడికి పెళ్ళంటే కొంచెం కష్టమేనే. అపశకునం పలికితే చంపుతా. అది కాదే, నాకైతే అచ్చూసిన చందమామలా నువ్వు కుదిరావు. ఆయసెట్టింది చాలు, ఇక నిజం కక్కు. నన్ను తట్టుకోవడానికి నువ్వు దొరికావు, ఆడి స్పీడ్ తట్టుకునే పిల్ల ఎక్కడ దొరుకుద్ది? ఉంది, నేను చిన్నప్పుడే మాట్లాడాను. ఎవరు? ప్రెసిడెంట్ సూర్యరావు కొడుకు రమేష్ ఉన్నాడు కదా, వాడి కూతురు నాగలక్ష్మి. పాతికేళ్ళు మా తాత, పాతికేళ్ళు మా నాన్న, పాతికేళ్ళు నేను సర్పంచ్ గా చేశాం. ఇప్పుడు మళ్ళీ ఎలక్షన్స్ వస్తున్నాయి, అందుకని. ఏంటి, ఎందుకు ఎడవడి? ఏంటి ఏంటి ఇదంతా? నువ్వు సర్పంచ్ అంటమ్మా. ఏమో తాత, ఈ ఊళ్ళో నాకన్నా చదువుకున్న అమ్మాయి లేదంట, నాకన్నా తెలివైన అమ్మాయి లేదంట, నాకన్నా చల్లకి అయిన అమ్మాయి లేదంట. వీళ్ళు అంటున్నారు మరి. ఎన్ని అబద్ధాలు, నమ్మకమ్మా. ఏంటి ఇలా పాడు చేస్తున్నారు మీరు? నాగలక్ష్మి నిజంగా తెలివైంది అంకుల్. ఏంటే నాగలక్ష్మి, వీడేంట్రీ ఏంటి? అన్ఎక్స్పెక్టెడ్. ఏంట్రా బంగారాజు, నీకంటే తింగర్ది తెలివి తక్కువ, మందబుద్ధి దద్దమ్మ లేదంట ఊర్లో. ఏంటి మా, కరెక్టే కదా చెప్పు. చెప్పేదేదో నిజం అనిపిస్తుంది, కొంచెం ఆలోచించాం. అసలు నువ్వే పెద్ద హాఫ్ బ్రెయిన్ బ్యాచ్, నువ్వు సర్పంచ్ అండి. బీటెక్ చదవండిరా, మాకు గోల్డ్ అంత ఎక్స్పోజర్ ఉంది. ఎక్స్పోజింగ్ లో వద్దమ్మా, ఊర్లో బాగో. అది కాదు, ఎక్స్పోజర్ అంటే లోక జ్ఞానం, అది కూడా తెలియదు. లోకల్ హలో చెప్పరా.
అది నాగలక్ష్మి బంగారాజు మళ్ళీ గొడవ పడుతున్నారు, అర్జెంట్ గా పంచాయతీ ఆఫీస్కి రారా. వీళ్ళు మళ్ళీ స్టార్ట్ చేశారా? వస్తున్నా. వెళ్ళొస్తాను పంతులుగా. నమస్తే. అసలు ఏమనుకుంటున్నావురా నా గురించి? సమస్యలన్నీ ట్విట్టర్ లో పెడతా, పరిష్కారాలు ఇన్స్టా లో కనిపెడతా, డెవలప్మెంట్ ఫేస్బుక్ లో చూపిస్తా. అది అబ్బా గేదెల్ని కూడా గూగుల్ లో మ్యాప్. అసలు అది సర్పంచ్ ఏంట్రా, నేను ఒప్పుకోను, నిలబడతారా? అది లేడీస్ రిజర్వేషన్ రా, పోటీ చేసి చేసి. అలా అనకు, వేరే ఎవరినన్నా తీసుకొచ్చి నిలబెడతాడు. అది కూడా కరెక్టే. హింట్ ఇవ్వకు నాన్నో. ఏంట్రా ఏంట బాబా, చెప్పు చెప్పు. మన ఊర్లో ఎప్పుడు ఎలక్షన్స్ లేవు. ఎలక్షన్లు వస్తే గ్రూపులు వస్తాయి, గ్రూపులు వస్తే గొడవలు వస్తాయి. అవసరమా? మన నాగలక్ష్మి కదా, నీకు కానీ నాకు కానీ ప్రాబ్లం వస్తే మామయ్యకి చెప్దాం. సరిపోయింది, నా మాట విను. అది చెప్పింది బాగుందిరా బంగారాజు. మనం ఊరి కోసం ఒప్పుకోరా? సర్లే, ఆది చెప్పాడు కాబట్టి ఒప్పుకుంటున్నా. ఇదిగో ప్రెసిడెంట్ అయ్యావని హెచ్చులకపోతే పుచ్చం పగిలిపోతుంది. జాగ్రత్త. వీళ్ళంటే డింకి పుంజులా ఉన్నారు, కత్తులు లేకుండానే కొట్టుకు చేస్తున్నారు. వీళ్ళిద్దరికి పెళ్ళి అంటే పద పద పద. అది కాదు బంగారం. పద మాట్లాడుకుందాం.